ఈరోజు మీకు అనిపించట్లే ఎందుకు తెల్ల బట్టలో కాకుండా ఇలా ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించింది? మీ సందేహం రాలేదా మీకు? మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరన్నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి వచ్చి. నా రెండు చెప్పులు, నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిస్తాను ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. ఇప్పుడు డబ్బులు, ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్ని తెలిసిపోతాయి, పుట్టగానే 40 ఏళ్ళు పుడతామా మనం? ఈ వైసీపీలు పెద్ద వీళ్ళు, ముదురులాగా వీళ్ళు పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటమ్మో చెప్పమ్మా, ఎస్ ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ అది ఎల్లవా ఏం మాడతాను, ఏదో వింటున్నాం కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నాను అబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండాగాళ్ళైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి, ఒక్కొక్క వైసీపీ గుండాగాడి.